నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్ అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో అర్బన్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ పార్కుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో 1893 అభివృద్ధి చెందిన అర్బన్ పార్కులు ఉన్నాయని తెలిపారు. ఈ పార్కులతో పాటు అదనంగా మరో 1700 అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ పెట్టని విధంగా మన మున్సిపల్ చట్టంలో, కొత్తగా మన శాసనసభ ఆమోదించిన మున్సిపల్ చట్టంలో 10% బడ్జెట్ మున్సిపల్ బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్గా పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అనే విషయాన్ని మళ్ళొకసారి నేను సభ్యులకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ప్రతి పట్టణంలో గ్రీన్ బడ్జెట్ మనం బడ్జెట్ పాస్ చేసే సందర్భంగానే 10% బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్ కేటాయించుకొని ఒక గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని పట్టణ హరిత ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ఒక కల్చర్గా మారింది అధ్యక్ష. హరితహారం అనే కాన్సెప్టు ఈరోజు నరనరాన ప్రతి పౌరుడికి, అది పల్లెలో ఉండే పౌరుడు కావచ్చు, పట్టణంలో ఉండే పౌరుడు కావచ్చు, వారు ధనిక లేదా బీద అనే తారతమ్యం లేకుండా, చదువుకున్నవారు చదువుకున్న వారు అనే తారతమ్యం లేకుండా, మనం వర్షాకాలం వచ్చిందంటే హరితహారం కార్యక్రమం ఉంటుంది, తప్పకుండా కోట్ల మొక్కలు మరి పెట్టాలి అనే ఒక కల్చర్ ఈరోజు తెలంగాణలో డెవలప్ అయిందంటే ఖచ్చితంగా దానికి బాధ్యులు ఆద్యులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం డబ్బులు పెట్టడమే కాదు అధ్యక్ష, కేవలం ప్రోగ్రామ్ ఇవ్వడమే కాదు, దానికి సంబంధించిన చట్టం తీసుకుని రావడం, ఆ చట్టంలో స్పష్టంగా 10% పెట్టాలని చెప్పడం, బడ్జెట్ గ్రీన్ యాక్షన్ ప్లాన్ పెట్టాలని చెప్పడం, 85% మొక్కలు బతకాలి, బతకపోతే కౌన్సిల్ ఉద్యోగం ఊడిపోతుందని చెప్పడం, ఇది నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఇంత లోతుగా, ఇంత సునిశ్చితంగా, ఇంత సూక్ష్మంగా ఈ సబ్జెక్ట్ను అర్థం చేసుకొని భవిష్యత్ తరాల కోసం అధ్యక్ష, ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఉండవు అధ్యక్ష. పార్కులు మొక్కలు పెంచితే రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు దానిలో ఏమి ఉండవు, కానీ భవిష్యత్ తరాల మీద ఒక ఆలోచన నాయకుడిగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం వల్ల ఈరోజు నేను చాలా సంతోషంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని గ్రీన్ కవర్, మన రాష్ట్రం వచ్చినాడు 24% ఉంటే ఈరోజు 28-29% పెరిగిందనే మాట చాలా గర్వంగా సంతోషంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అందులో పట్టణాలు ఉన్నాయి, పల్లెలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, వాటితో పాటు ముఖ్యంగా పట్టణాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల వల్ల మాకు ఒక ఆదేశం ఇచ్చారు అధ్యక్ష. మన రాష్ట్రం రాకముందు అసలు మున్సిపాలిటీలో ఒక నర్సరీ కూడా ఉండేది కాదు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుండి ఈరోజు 1000 నర్సరీలు మన మున్సిపాలిటీలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ సంవత్సరంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు బాలక సుమన్ గారు వారి చెన్నూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి క్యాంపా నిధులు, అదే రకంగా మున్సిపాలిటీ నిధులతో కలిసి సంయుక్తంగా ఒక అర్బన్ లంగ్ స్పేస్ డెవలప్ చేయాలని కోరారు అధ్యక్ష. తప్పకుండా క్యాంపా వారి నిబంధనలు మరి ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఆ కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఇప్పటికే భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఈకో పార్కు మా గౌరవనీయులు మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు, టూరిజం మంత్రి గారు మన శ్రీనివాస్ గౌడ్ గారు భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఈకో పార్కు 2087 ఎకరాల్లో కేసీఆర్ గారి పేరిట అక్కడ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉన్నారనే విషయాన్ని కూడా గౌరవ సభ్యుల దృష్టికి నేను తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, క్యాంపర్ నిధులే కాదు, డిఎంఎఫ్ నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, పట్టణ ప్రగతిలో మనం ఏర్పాటు చేసుకున్న గ్రీన్ బడ్జెట్ నిధులు కానీ, వాటన్నిటి కూడా దీనికి వాడుకోవచ్చు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఇప్పుడు గౌరవనీయులు వివేకానంద్ గారు మాట్లాడుతూ చాలా మంచి సూచనలు చేశారు అధ్యక్ష. కాలనీలు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లేక పార్కులు అయితే మెయింటైన్ చేస్తున్నాయో అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంత డబ్బులు సరిపోవడం లేదన్నారు, అక్కడ ఇంకా ఏం చేయొచ్చు అని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, వారికి నేను రెండు విషయాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటి, కాలనీ పార్కుల్లో హైదరాబాద్ పట్టణంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మేము ఈ మధ్యకాలంలో ఒక నిర్ణయం తీసుకొని పార్కుల్లో కనుక జాగా ఉంటే ఓపెన్ జిమ్లు కూడా అక్కడ పెడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరికి కూడా దేహదారుఢ్యం అవసరం కాబట్టి ఓపెన్ జిమ్స్ కూడా పెడతా ఉన్నాం, అక్కడే పబ్లిక్ టాయిలెట్స్ కూడా పెడతా ఉన్నాం. డెఫినెట్గా వారు ఏదైతే సూచించారు, వాటర్ కూడా మనం హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి చిన్న చిన్న సంపులు ఏర్పాటు చేయమని చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి సంపులు ఏర్పాటు చేయడమే కాదు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా పార్కుల్లో ఏర్పాటు చేస్తాం, తద్వారా ఎక్కడికక్కడ నీరు కూడా అక్కడికక్కడ ఇంకి ఆ బోర్లో కూడా నీళ్లు ఉండే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యుడికి తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ప్రభుత్వం ఇంకో ఆలోచన చేస్తా ఉంది అధ్యక్ష, రీయూజ్డ్ వాటర్, రీయూజింగ్ ఆఫ్ రీసైకిల్డ్ వాటర్. మన నగరంలో ఇప్పుడు ఎస్టీపీలు దాదాపు 700 ఎంఎల్డీ పైన ఎస్టీపీలు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఎస్టీపీలు కూడా తీసుకోబోతా ఉన్నాం. ఈ ఎస్టీపీల నుంచి ట్రీట్ అయిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రీసైకిల్ చేయొచ్చు అధ్యక్ష, ముఖ్యంగా ల్యాండ్స్కేపింగ్కి వాడచ్చు, అదే రకంగా గార్డెనింగ్కి పార్కులో కూడా వాడుకోవచ్చు. ఆ పాలసీ కూడా తీసుకుని వస్తా ఉన్నాం, తప్పకుండా వారు చేసిన సూచనను కూడా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. హైదరాబాద్ చుట్టూ వారు చెప్పారు ఆక్సిజన్ పార్కు, శ్వాస పార్కు, నందనవనం, చాలా పార్కులు అధ్యక్ష, ఒకటి రెండు కాదు. మన హైకోర్టు సీజే గారు కూడా ఒక పార్కుకు పోయి చూసి ఆశ్చర్యపోయారు, నల్సార దగ్గర వారు ఏదో ప్రోగ్రామ్ పోయి అక్కడ నుంచి ఆక్సిజన్ పార్క్ కండ్లకోయపోయి
ఇంత బ్రహ్మాండమైన లంగ్ స్పేస్ ఉందని నాకు కూడా తెలియదని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు అధ్యక్ష. ఈరోజు నగర పౌరులు ఒక కేబీఆర్ పార్క్ మాత్రమే కాదు అధ్యక్ష, హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టూతో కూడా ఈరోజు బ్రహ్మాండంగా పదుల సంఖ్యలో బ్రహ్మాండమైన పెద్ద పెద్ద పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి నిత్యం మానసిక ఉల్లాసం, ఆహ్లాదం, అదే రకంగా దేహదారుఢ్యం పెంచుకునేదానికి అవకాశాలు కలిగిస్తూ ఉన్నాం. సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అడిగారు అధ్యక్ష. మనం ఆల్రెడీ సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా పాలపిట్ట పార్క్ అని చెప్పి కొండాపూర్లో ఒకటి ఏర్పాటు చేసినాం అధ్యక్ష. మొత్తం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి అది కూడా ఏర్పాటు చేశాం. మిగతా పార్కుల్లో కూడా సైక్లింగ్ ట్రాక్లు కానీ స్కేటింగ్ రింగ్స్ అన్నారు తప్పకుండా ఏర్పాటు చేస్తాం వివేకానంద గారు, మంచి సూచన, తప్పకుండా వారిని కూడా తీసుకుంటాం. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా పాటించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పట్టణాలు స్వచ్ఛతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలుకి సంబంధించి ప్రభుత్వం కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, దేవీచంద్ చౌక్ లోని రోడ్డు మధ్యలో కూడలి నిర్మాణం చేపట్టారు. దీంతో రోడ్లపై పండ్లు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. చిరు వ్యాపారులు దిక్కుతోచక జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న సాజిద్ ఖాన్ వ్యాపారస్తుల పరిస్థితిని గమనించి కమిషనర్కు వివరించారు. ఉన్న ఫలంగా వారి బండ్లను తీసివేస్తే వారి జీవనం కష్టంగా మారుతుందని కమిషనర్కు వివరించారు. దయచేసి వారి గోడుని అర్థం చేసుకుని వారు వ్యాపారం చేసుకోవడానికి అనువైన స్థలం కేటాయించాలని కోరారు. పట్టణంలోని వేరే స్థలంలో వ్యాపారం చేసుకోవడానికి స్థలం చూపిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవన్నారు. गांधी चौक, अंबेडकर चौक, देवीचंद चौक और पंजाब चौक के बीच में म्यूनसिपालिटी की तरफ से डिवाइडर बनाया जा रहा है. तो यहां पे एक 35 साल से लोग जो सो कोई रेडीमेड का कारोबार, कोई फ्रूट, कोई नीचे जो सो औरतें फ्रूट्स वगैरह बेचते मंडियों में, कोई फूल वगैरह बेचते, कोई मनियारी आइटम, लेडीज का आइटम बेचते, छोटे मोटे चीजें. उसके बाद से कल कलेक्टर मैडम से बात करे थे अपॉइंटमेंट के लिए कि इन लोगों को कहीं ना कहीं जगह अलाट करना, ये लोग कहीं कारोबार कर सके बोले ऐसा. तो आज म्यूनसिपल कमिश्नर साहब से उस ताल्लुक से मिलना हुआ. पूरे 175 लोग हैं ये लोग. तो म्यूनसिपल कमिश्नर साहब से एक बात हम ये रखे कि NTR चौक से जो सो न्यू बस स्टैंड तक फ्रूट्स वालों को एडजस्ट करना, रायतू बाजार में जो सो जो लेडीज मनियारी आइटम बेच रहे और रेडीमेड वगैरह बेच रहे उनको वहाँ एडजस्ट करना, और नया जो सो कमल टाकिस के पास जो सो अपना धनलक्ष्मी लाज के सामने कुछ लोगों को रेडीमेड और मनियारी जहाँ से अंबेडकर चौक नजदीक होता है वैसे बंडिया वालों को वहाँ एडजस्ट करना, ताकि गांधी चौक, अंबेडकर चौक, देवीचंद चौक और पंजाब चौक के बीच में जो बंडिया रह रहे और जो रोड को इनकन्वेंसी, ट्रैफिक को इनकन्वेंसी हो रहा, तो ये चीजें वहां से हट जाना, सिटी खूबसूरत दिखना, डेवलप होना बोल के कांग्रेस पार्टी की ख्वाहिश है. और आज जो डिवाइडर बना रहे वो डिवाइडर से लोगों को नुकसान नहीं है, अच्छा ही है. वन वे ट्रैफिक हो जाता और लोग जो सो कोई खरीदी फरोख्त में आए तो कार में भी आ जा सकते बोल के ये जहन में रख के, और वो जो छोटे कारोबारी है, पुश कार्ट्स वाले और ये लोग जो छोटे जो नीचे फल वगैरह फूल बेचते उन लोगों को जो सो बात करके हम इस बात पे कन्विंस करें कि आप कहीं और जगह पे बिजनेस कर लो, आपको जगह गवर्नमेंट की तरफ से बताया जाएगा बोल के. कुछ लोग ये डरा रहे कि इनके पास गए तो हम वो करते, उनके पास गए तो ये करते. तो मैं उन लोगों को बोलना ये चाहता हूँ कि आप अगर लोगों का रोजगार छीन रहे तो उनको कहीं रोजगार की जगह बताना आपका फर्ज बनता. नहीं बताने की सूरत में ही लोग इधर उधर जाते. तो जिस वक्त जो सो काम करने वाले लोग कौन है, काम करने वाले लोग कौन नहीं है वो पब्लिक को मालूम है. तो मैं उन लोगों से भी गुजारिश करता हूँ कि लोगों को तकलीफ मत दियो, उनके रोजगार को मत छीनो. लॉकडाउन की वजह से आज खाने को परेशान है. पहले 3000 का बिजनेस होता था, 200-300 रुपए मिलते थे, आज बिजनेस ही 300-400 रुपए का हो रहा, उसमें प्रॉफिट बहुत कम है. तो इसलिए मैं आप लोगों से गुजारिश करता हूँ कि उन लोगों को वहाँ
सेट करिए, कलेक्टर मैडम भी अपॉइंटमेंट दिए, उनसे भी मिलके गुजारिश करेंगे हम के हमेशा के लिए 30-40 साल से रानी सती कॉलोनी, छोटा तालाब और जो सो उधर से जाने वाले कई लोगों को, शिवाजी चौक जाने वालों को और दूसरे एरियो में जाने वालों को तकलीफ हो रही थी ट्रैफिक की वजह से, तो आज मैं उनसे भी गुजारिश किया और उसी तरीके से गवर्नमेंट से भी गुजारिश कर रहा हूं कि हमेशा के लिए ट्रैफिक प्रॉब्लम खत्म हो जाता, इन लोगों को दूसरी जगह पे एडजस्ट कर देना बोल के मैं आज हुकूमत से गुजारिश कर। కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు కలుగుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై శాసనసభలో మంత్రి స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాలను సంప్రదించాకే కేంద్ర నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ చట్టానికి సవరణ చేయడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని పేర్కొన్నారు. అనే విషయాలు దాంతోపాటుగా దురదృష్టవశాత్తు మొన్న శ్రీశైలం పవర్ జనరేషన్ దాంట్లో జరిగిన ప్రమాదం సంబంధించిన విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులకి తెలియజేయాలని చెప్పి, సభద్వార ప్రజలకు తెలియజేయాలని చెప్పి జరిగిన నిర్ణయం మేరకు ఈరోజు ఈ చర్చను స్టేట్మెంట్ నేను ఇస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి నెలకొని ఉన్న తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ప్రభుత్వం అత్యంత విజయవంతంగా పరిష్కరించింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే చిమ్మ చీకట్లు తప్పవనే శాపనార్థాలను తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది. విద్యుత్ రంగంలో చాలా తక్కువ సమయంలోనే అద్భుత విజయాలు, అనితర సాధ్యమైన అనేక రికార్డులను సాధించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం యావత్ దేశం ముందు సగర్వంగా నిలబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో తలుచుకుంటే నేటికి బాధ కలుగుతుంది. నాడు నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలిడేలు అమలయ్యాయి. హైదరాబాద్ నగరంలో రోజు 2 గంటల నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యాయి. పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఉండేవి. కావలసినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టాలంటే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి 2-3 గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయి, భూగర్భంలో నీళ్లున్న తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంటలు కళ్ళెదుటే నాశనం అయ్యేది. లో వోల్టేజీ సమస్యల వల్ల నిత్యం మోటార్లు కాలిపోయేవి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి, నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కూడా ఇది స్థితి కొనసాగింది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటును ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నాటికి విద్యుత్ కొరత 2700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పుడుతుందో తెలియని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడమే మొదటి సవాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని విద్యుత్ లోటును కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు తయారు చేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించగలిగారు. అధ్యక్ష, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కేవలం ఇవాళ 6 ఏండ్లు కావచ్చు కానీ 3 ఏండ్లలోనే ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన రికార్డులు సృష్టించి, ఎవరు కలగలేని పద్ధతుల్లో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును, నాణ్యమైన విద్యుత్తును ఇస్తున్న రాష్ట్రంగా, 24 గంటలు రైతాంగానికి ఉచిత విద్యుత్తును ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలబడింది తెలంగాణ. ఇవాళ 29వ రాష్ట్రంగా వచ్చిన తెలంగాణ మొదటి ఉన్న 28 రాష్ట్రాలను దాటుకొని మొదటి వరుసలో వచ్చి నిలిచి ఉంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న చట్టంతో తెలంగాణ రాష్ట్రం పరిస్థితి తలకిందలే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. తెలంగాణనే కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులకి రాబోతూ ఉంది. ఇవాళ విద్యుత్ చట్టం 2003కు సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఉమ్మడి జాబితాలోని ఏ అంశంపైనైనా విధాన నిర్ణయం తీసుకునే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్రాలను సంప్రదించడం, వారి సూచనలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తి. విద్యుత్ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల సమ్మతి లేకుండానే విద్యుత్ చట్టం 2003కు సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ చర్య సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విఘాతం కలిగించే ప్రయత్నం, రాష్ట్రాల అధికారాలను హరించే కుయత్నం. రాష్ట్రాల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని వనరులు అవసరాలకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నాయి.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల వరద దాటికి రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. వేములవాడలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.